హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐఎన్ అప్డేట్స్. నీరమిజి జక్కన్న. నిజంగా రాజమౌళి గారికి జక్కన్న అనే పేరు ఎన్టీఆర్ గారు పెట్టడం అనేది జరిగింది. నిజంగా ఎన్టీఆర్ గారు ఆ పేరు ఎందుకు పెట్టారా అని చాలామందికి చాలాసార్లు డౌట్ వచ్చింది. అయితే మన తెలుగు వారికి అయితే డౌట్ రాలేదు, ఎందుకంటే జక్కన్న మూవీని శిల్పం చెక్కినట్టు అవుట్పుట్ వచ్చేంత వరకు చెక్కుతూనే ఉంటాడనేది మనందరికీ తెలిసిందే. కానీ బాహుబలి తర్వాత అది ఇండియా వైడ్గా బాహుబలి తర్వాత రాజమౌళి ఖ్యాతి అనేది ప్రదర్శించడం జరిగింది. దాని తర్వాత రెండు పెద్ద ఫ్యామిలీల నుంచి బిగ్ హీరోస్ని కాంబినేషన్ సెట్ చేసి ఆ ఘనత రాజమౌళికే చెందింది. వాళ్ళిద్దరిని సెట్ చేసి ట్రిపుల్ ఆర్ మూవీ తీయడం జరిగింది. అది ప్రపంచవ్యాప్తంగా నలుమూలన ప్రదర్శించడం, అలాగే హాలీవుడ్లో కూడా పలు డైరెక్టర్లు అలాగే నిర్మాతలు హీరోసు చాలామంది దాని మీద కామెంట్ చేయడం, సినిమా చాలా అద్భుతంగా ఉందని మాట్లాడడం ఇప్పుడు మనం వింటున్నాం. దానికి సంబంధించి రీసెంట్గా గోల్డెన్ గ్లోబ్ అవార్డు కూడా నాటు నాటు సాంగ్కి రావడం జరిగింది. అయితే ఈ గోల్డెన్ గ్లోబ్ అవార్డు నాటు నాటు ఫంక్షన్లో మనకి జేమ్స్ క్యామెరన్తో రాజమౌళి గారు కొంతసేపు స్పెండ్ చేసి మాట్లాడడం జరిగింది. అయితే ఇక్కడ రాజమౌళికి జేమ్స్ క్యామెరన్కి మధ్య జరిగిన సంభాషణలు ట్విట్టర్లో ఇప్పటికీ హల్చల్ చేస్తున్నాయి. అసలు ఇక్కడ రాజమౌళి గారికి అలాగే జేమ్స్ క్యామెరన్కి జరిగిన సంభాషణ ఏంటంటే, జేమ్స్ క్యామెరన్ని కలిసినందుకు రాజమౌళి అతని ఆనందానికి ఉబ్బుతబ్బు అయిపోయాడు. అయితే జేమ్స్ క్యామెరన్తో మీ ఆల్రెడీ మీరు తీసినటువంటి అవతార్ మూవీ చూశాను, అలాగే మీ నుంచి నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను అని చెప్పి చెప్పడం జరిగింది. జేమ్స్ క్యామెరాలు చాలా అద్భుత కళాఖండాలు తీస్తాడని చెప్పి మనందరికీ తెలిసిందే. అయితే జేమ్స్ క్యామెరన్తో కొంత టైం స్పెండ్ చేయడం, అయితే ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే జేమ్స్ క్యామెరన్ ట్రిపుల్ ఆర్ మూవీ చూడడమే కాక దగ్గరుండి సుజీ క్యామెరన్కి చూపించడం జరిగింది. సుజీ క్యామెరన్ అనే ఆవిడ జేమ్స్ క్యామెరన్ భార్య. ఇక్కడ విశేషం ఏంటంటే మక్కికి మక్కు పాయింట్ అతను చెప్పడం, వాళ్ళ వైపుకి చెప్పుకుంటూ చూడడం అనేది జరిగింది. వాళ్ళ వైపు అదేవిధంగా రాజమౌళికి సీన్ వచ్చే ముందే నాకు సీన్ని వివరిస్తున్నారు, చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతున్నారు అని చెప్పి చెప్పడం జరిగింది. ఇక్కడ జేమ్స్ క్యామెరాను ఏం చెప్తున్నారంటే, నీరు నిప్పు గాలి ఇది ఈ సోల్ తీసుకుని మీరు మూవీ చేయటం అనేది చాలా అద్భుతం, అలాగే బ్యాక్గ్రౌండ్లో వచ్చే స్టోరీ కూడా చాలా అద్భుతంగా ఉంది అంటూ రాజమౌళిని పొగడతలతో ముంచెత్తడం జరిగింది. అలాగే దీని తర్వాత రాజమౌళి ప్రాజెక్ట్స్ ఏంటి, అసలు రాజమౌళి ఏం చేయాలనుకుంటున్నాడు, ఒకవేళ హాలీవుడ్ మూవీ ఏదైనా తీయాలనుకుంటున్నాడా అనేది వాళ్ళిద్దరి మధ్య సంభాషణ జరగడం జరిగింది. అయితే ఇక్కడ రాజమౌళి మహేష్ బాబుతో తీస్తున్నటువంటి అమెజాన్ అడ్వెంచర్ ఏదైతే ఉందో అది ఒక మూవీగా కాకుండా ఒక ఫ్రాంచైజీగా తీస్తానని చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ జేమ్స్ క్యామెరాను రాజమౌళి చెప్పినటువంటి ఆ రెండు లైన్స్కి ఫిదా అయిపోయాడు. దాన్ని నాకు ఇస్తే నీకు 2000 crores ఇస్తానని చెప్పాడు అనేది ఒక ఊహాగానం మాత్రమే, ఇది నిజం కాదు. బట్ ఏంటంటే ఆ ఫ్రాంచైజీలో నన్ను కూడా పార్టిసిపేట్ చేస్తాను అనే చెప్పడం జరిగింది అని చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఇది వాస్తవమా కాదనేది క్లారిటీ తెలియదు, కానీ అయితే వీళ్ళిద్దరి మధ్య అయితే సంభాషణ జరగడం అయితే జరిగింది. అది రాజమౌళి 2 lines చెప్పడం, ఆ కథ ఇంకా ప్రజెంట్ పోస్ట్ ప్రొడక్షన్లో జరుగుతుంది అని చెప్పడం, అలాగే పోస్ట్ ప్రొడక్షన్కే మహేష్ బాబు రాజమౌళి మూవీకి సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ ఖర్చు ఇప్పటికే 15 crores నుంచి 20 crores వరకు ఓన్లీ పోస్ట్ ప్రొడక్షన్కే ఖర్చు పెడుతున్నారు అనేది మనందరికీ తెలిసిందే. ఇక్కడ విశేషం ఏంటంటే ట్రిపుల్ ఆర్ మూవీ గోల్డెన్ గ్లోబ్ అవార్డు సాధించడమే కాకుండా ఇప్పుడు 23వ తారీఖు ఏదైతే ఉందో ఆస్కర్ అవార్డుకి సంబంధించి నామినేషన్లో భాగంగా అనౌన్స్ చేస్తారో ఆ రేసులో ఎన్టీఆర్కి పక్కాగా ఆస్కర్ అవార్డు వస్తుంది, ట్రిపుల్ ఆర్ మూవీకి పక్కగా ఆస్కర్ అవార్డు వస్తుందని చెప్పి, అలాగే జేమ్స్ క్యామెరన్ అలాగే స్పిల్బర్గ్ లాంటి మంచి మంచి డైరెక్టర్స్ చెప్పడం జరుగుతుంది. మనకి ఇంకా 2-3 రోజుల్లో ఆగితే మనకి ఈ విషయం అనేది క్లారిటీగా వస్తుంది. ఏది ఏమైతేనే ప్రపంచంలో అతి గొప్ప డైరెక్టర్ అయినటువంటి అవతార్ మూవీ డైరెక్టర్ జేమ్స్ క్యామెరన్తో మన ఇండియన్ సినిమాకి సంబంధించి రాజమౌళి గారికి ప్రశంసలు దక్కడం ఇంచుమించు మనకు దక్కినంతగానే మనం ఫీల్ అవ్వాలి. ఎందుకంటే ఒక తెలుగువాడు అయ్యుండి ప్రపంచ స్థాయి డైరెక్టర్లు మెప్పు పొందడం అనేది ఇక్కడ మనందరం ఆశ్చర్యం కాదు, కానీ చాలా ఆనందించదగ్గలసిన విషయం అనేది చెప్పుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.